నీరు మనకు జీవనాధారం. నీరు మన శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటుంది. మన శరీరానికి అవసరమైనటువంటి ఎలక్ట్రోలైట్స్ సరైన మోతాదులో ఉంచుతూ ఉంటుంది ఈ నీరు. అలాగే మన శరీరం డిహైడ్రేట్ కాకుండా కూడా చూస్తూ ఉంటుంది. అందుకే నీరు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి లైఫ్ లైన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం రెగ్యులర్ గా నీరు తాగడానికి వేరువేరు పాత్రలను ఉపయోగిస్తూ ఉంటాం, కానీ ఈ పాత్రలలో కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టి కుండలో నీరు త్రాగితే ఏం ప్రయోజనం కలుగుతుందనే వివరాల గురించి తెలుసుకుందాం. ఈ మట్టి కుండలు అనేవి మన సాంప్రదాయంలో భాగమై ఉన్నాయి. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఇప్పటికీ చాలా మంది చల్లటి నీటి కోసం వీటిని వాడుతూనే ఉన్నారు. మట్టి కుండలో నీళ్లు తాగడం వలన అనేక ప్రయోజనాలు మనకి చేకూరుతాయి. మట్టి కుండలో సూక్ష్మమైనటువంటి చాలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దీని వలన ఇందులోని నీరు సహజంగానే చల్లబడుతూ ఉంటుంది. మట్టి లేదా బంక మట్టి ప్రకృతి పరంగా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు తీసుకునేటువంటి ఆమ్ల ఆహారాల ద్వారా వచ్చే pH ని సమతుల్యం చేయడంలో సహాయపడుతూ ఉంటుంది అనమాట. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడంలో కూడా అద్భుతంగా తోడ్పడుతుంది. మట్టి కుండలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అలాగే మట్టిలో సహజంగానే ఉండేటువంటి ఖనిజాలు కుండలోని నీటిలో చేరి మన జీవక్రియ సజావుగా పనిచేసే విధంగా శక్తిని కలిగిస్తూ ఉంటుంది. మట్టిలోని ఖనిజాలు పోషకాలతో సమ్మిళితమైనటువంటి కుండలో నీరు త్రాగితే వేసవిలో వడదెబ్బల నుంచి నివారించుకునే అవకాశాలు ఉన్నాయి. సహజంగా చల్లబడినటువంటి నీరు గొంతులోకి సున్నితమైన అనుభూతిని కూడా ఇస్తుంది. ఈ చల్లని నీరు రిఫ్రిజిరేటర్ నీరులా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కలిగించదు. ఇది నీటిని సహజంగా చల్లబరచడమే కాకుండా కుండకి ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఆ ఆకృతి ద్వారా రకరకాల కలుషితాల నుంచి నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇత్తడి పాత్రలో నీరు తాగితే ఏం జరుగుతున్న వివరాల గురించి తెలుసుకుందాం. ఇత్తడి అనేది రాగి మరియు జింకులను నిర్దిష్టమైన నిష్పత్తిలో కలపబడినటువంటి ఒక అలాయ్. ఒకప్పుడు ఇత్తడి పాత్రలను నీరు నిల్వ చేయడానికి ఉపయోగించేవారు. ఈ ఇత్తడి పాత్రలోని నీరు తాగితే ఇందులోని జింకు కణాలకు కణజాలానికి శక్తినిచ్చి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతూ ఉంటుంది. రాగి జింకు కలయికతో ఉన్నటువంటి ఇత్తడి డయాబెటీస్, బీపీలతో పాటు ఇతర మెటబాలిక్ సమస్యలను కూడా నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. అంతేకాదండి, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలోను, కంటి సమస్యలను నివారించడంలోను, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా అసాధారణ రీతిలో ఇది సహాయపడుతుంది. అలాగే గొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను నివారించి మెలనిన్ ఉత్పత్తిలోను, అట్లానే కొల్లాజెన్ ఏర్పడడానికి ప్రేరేపించి చర్మం పైన ముడతలను తగ్గించడంలో కూడా ఇది నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తుంది. ఇక రాగి పాత్రలో నీరు తాగితే ఏమి జరుగుతున్న విషయాన్ని చూద్దాం. రాగి ఒక ముఖ్యమైనటువంటి ట్రేస్ మినరల్. 1880 నుంచి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం కోసం ఉపయోగపడినటువంటి ఏకైక లోహం రాగి. రాగి పాత్రలలో రాత్రిపూట నిల్వ చేసినటువంటి నీటిని ఉదయం పూట తాగితే చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే రాగి పాత్రలో నీరు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగి మన శరీరంలోని దాదాపు 30 రకాల ఎంజైమ్స్ తో ముడిపడి ఉంటుంది. రాగిలో యాంటీ మైక్రోబ్రయల్, అట్లానే యాంటీ క్యాన్సర్, అట్లానే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతూ ఉన్నాయి. ఈ రోజున రాగి పాత్రలోని నీటికి సహజ ఆల్కలైన్ గుణం కూడా కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఆమ్ల స్వభావాన్ని సమతుల్యం చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలో ధాతు అగ్నిని ఉత్తేజితం చేయడంతో పాటు మన శరీరంలోని త్రిదోషాల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఆయుర్వేదంలో ఈ రాగి పాత్ర నీటిని తామ్ర జలం అని అంటుంటాం. ఇది కడుపుల అవయవాలను డిటాక్సిఫై చేసి లోపల భాగాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది. రాగి ప్రేగులలో ఫెరిస్టాల్సిస్ అనే ఒక ప్రక్రియను సరిగ్గా నిర్వహించేలా చేస్తూ ఉంటుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వలన pH బ్యాలెన్స్ అయ్యి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో కూడా రాగి చక్కగా సహాయపడుతుంది. అయితే రాగి పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాగునీటి ప్రయోజనాల కోసమే రాగి పాత్రలను ఉపయోగించాలి. ఆమ్లము, ఆల్కలైన్ గుణాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు రాగి పాత్రలో ఉపయోగించకూడదు. మన శరీరానికి ఒక రోజులో 12 మిల్లీగ్రాముల రాగి అవసరం ఉంటుంది. రోజుకి 3 గ్లాసుల రాగి పాత్రలోని నీటిని తీసుకున్నట్లయితే సరిపోతుంది. చివరగా మరో ముఖ్య జాగ్రత్తలు చెప్తున్నాను. రాగి పాత్రలను రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు. ప్రధానంగా మన శరీరానికి 2 నుంచి 3 లీటర్ల నీటి అవసరం అయితే ఉంటుంది. ఏ పాత్రల నీరు తాగినా పర్వాలేదు, కానీ తగినంత నీటిని తీసుకోవటం అనేది మాత్రం ప్రధానమైన విషయం. చూసారు కదండి, ఇవి ఆయా పాత్రలో మంచినీరు తాగడం వల్ల మనకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు. థ్యాంక్ యూ.